హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. సో ఈ వీడియోలో మనం జిఆర్ఎస్ స్కోర్స్ ఎందుకు క్యాన్సిల్ అవుతున్నాయి, క్యాన్సిల్ అయితే ఏం చేయాలో డిస్కస్ చేద్దాము. మెయిన్ రీజన్ వచ్చేసి మనకి కోవిడ్ కంటే ముందు, అంటే మార్చ్ 2020 కంటే ముందు ఓన్లీ జిఆర్ఈ టెస్టెడ్ సెంటర్ ఉండేది, కానీ కోవిడ్ వల్ల సేఫ్టీ కోసం జిఆర్ఈ హోమ్ ఎడిషన్ కూడా స్టార్ట్ చేసిరనమాట. సో దాంట్లో ఇప్పుడు మనకి చాలా వరకు ప్రాక్సీ నడుస్తుంది, దానివల్ల వాళ్ళకి డౌట్ వచ్చి జెన్యున్ కాకపోతే స్కోర్స్ క్యాన్సిల్ చేస్తుర్రు. కానీ హోమ్ ఎడిషన్లో కూడా మనం జెన్యున్గా రాసే వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళు ఏం వరిగా అనక్కర్లేదు. వాళ్ళ స్కోర్స్ పోతే ఏం చేయాలో ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. దీంట్లో మనకి 3 కేసెస్ ఉంటాయి. ఫస్ట్ కేస్ వచ్చేసి ఎగ్జామ్ రాసేటప్పుడు మిడిల్లోనే టర్మినేట్ అయిపోతుంది, అంటే ఆల్ ఆఫ్ సడన్ ఎగ్జామ్ ఆఫ్ అయిపోతుంది అనమాట. దీని రీజన్ వచ్చేసి మనం ఎగ్జామ్ రాసేటప్పుడు మనకి ఒక ప్రోక్టర్ అసైన్ చేస్తారనమాట, అతనికి మిడిల్లో ఏదైనా డౌట్ వస్తే అతను ఎగ్జామ్ని టర్మినేట్ చేస్తాడు, అంటే క్యాన్సిల్ చేస్తాడు. సో ప్రోక్టర్ని కాంటాక్ట్ అయితే ఏం యూజ్ ఉండదు, మీరు ఈటీఎస్ వాళ్ళకి మెయిల్ పెట్టాలి, నేను జెన్యున్గానే రాశాను ఇలా మెయిల్ పెడితే వాళ్ళు రిప్లై ఇస్తారు, ఐదర్ ఓచర్ ద్వారా కానీ లేకపోతే మీ ఎగ్జామ్ ఫీ రిటర్న్ వస్తుంది అనమాట. సో ఎలా వస్తుంది, ఎలా ఓచర్ తీసుకోవాలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫర్దర్ వీడియోలో. సెకండ్ కేస్ ఏమో, మీ జిఆర్ఈ ఎగ్జామ్ ఏ ప్రాబ్లం లేకుండా రాసిన తర్వాత 9 డేస్ లోపు అయితే మీకు స్కోర్ కార్డ్ అనేది అవైలబుల్ ఉంటుంది, లేదా అంటే ఒక 3 to 4 డేస్ వెయిట్ చేయండి, ఆ తర్వాత 13 డేస్ లోపు అయితే మీకు స్కోర్ కార్డ్ వస్తుంది. రాలేదా అంటే మీ జిఆర్ఈ ఎగ్జామ్ క్యాన్సిల్ అయినట్టే, అంటే స్కోర్ కార్డ్ క్యాన్సిల్ అయినట్టే. దీని రీజన్ వచ్చేసి మీ జిఆర్ఈ ఎగ్జామ్ ఏ ప్రాబ్లం లేకుండా రాసిన తర్వాత వాళ్ళు మీ స్కోర్ కార్డ్ రివీల్ చేసే ముందు మళ్ళీ ఎగ్జామ్ కమిటీ వాళ్ళు మళ్ళీ రివ్యూ చేస్తారనమాట మీ ఎగ్జామ్, జిఆర్ఈ ఎగ్జామ్ రికార్డింగ్ మొత్తము. దాంట్లో వాళ్ళకి ఏదైనా చిన్న డౌట్ వచ్చినా జిఆర్ఈ స్కోర్స్ అనేవి క్యాన్సిల్ చేస్తారు. క్యాన్సిల్ చేసిన తర్వాత ఒక 2 to 3 డేస్లో మీకు మెయిల్ పంపిస్తారు మీ జిఆర్ఈ ఎగ్జామ్ క్యాన్సిల్ చేసినట్టు. సో దాంట్లో రీజన్ కూడా మెన్షన్ చేసి ఉంటుంది ఎందుకు క్యాన్సిల్ చేసిర్రో, అండ్ అంటే దానికి పీడిఎఫ్ కూడా అటాచ్ చేసి ఉంటుంది. దాంట్లో ఒక 2 ఆప్షన్స్ ఇస్తారు. ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి మీ జిఆర్ఈ ఎగ్జామ్ రీటెస్ట్ తీసుకుందానికి ఓచర్ కావాలా, లేదా మీ ఎగ్జామ్ ఫీ రిటర్న్ కావాలా అని 2 ఆప్షన్స్ ఇస్తారు. దాంట్లో ఏదో ఒక ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని వాళ్ళు ఇచ్చిన టైం లోపు వాళ్ళకి రిటర్న్ మెయిల్ పంపాలి, పంపితే మీకు ఓచర్ లేదా మీ ఫీ రిటర్న్ బ్యాక్ అవుతుంది, అంటే బ్యాక్ వస్తుంది. సో తర్వాత మీరు మళ్ళీ ఎగ్జామ్ ఆ ఓచర్ అప్లై చేసుకొని మళ్ళీ రీటెస్ట్ తీసుకోవచ్చు, లేదా మీ ఎగ్జామ్ ఫీ రిటర్న్ వస్తుంది. బట్ ఇక్కడ మీకు ఓచర్ అయినా మీ ఎగ్జామ్ ఫీ రిటర్న్ వచ్చిన తర్వాత మళ్ళీ హోమ్ ఎడిషన్ రాయకండి, మ్యాక్సిమం టెస్టెడ్ సెంటరే ఇవ్వండి, అప్పుడు మీ స్కోర్ కార్డ్ అనేది క్యాన్సిల్ కాదు. థర్డ్ కేస్ ఏమో, స్కోర్ కార్డ్స్ రిలీజ్ చేస్తారు, చేసిన తర్వాత 1 to 1.5 మంత్ తర్వాత మళ్ళీ మనం స్కోర్ కార్డ్ చూసుకుంటే నాట్ అవైలబుల్ అని చూపిస్తుంది. సో ఈ కేసు నాకు కూడా జరిగిందనమాట. సో నేను అంతే, మనకి ఈటీఎస్ నుంచి మెయిల్ కూడా ఏం రాలేదు నాట్ అవైలబుల్ ఉన్నట్టు స్కోర్స్. వెంటనే నేను ఈటీఎస్ వాళ్ళకి నా స్కోర్ కార్డ్ ఇలా నాట్ అవైలబుల్ అని చూపిస్తుందని మెయిల్ పెట్టాను. సో గాయస్, నేను వాళ్ళకి మెయిల్ ఏం పెట్టినో ఇప్పుడు మీకు స్క్రీన్ మీద చూపిస్తా. సో దీన్ని బేస్ చేసుకుని మీరు మెయిల్ సెండ్ చేయండి ఒకవేళ మీ స్కోర్స్ క్యాన్సిల్ అయితే. ఇక్కడ చూడొచ్చు, ఐ ఆమ్ అజయ్ అండ్ మై డేట్ ఆఫ్ బర్త్ ఈజ్ సో అండ్ సో విత్ ది రిజిస్ట్రేషన్ నెంబర్స్ సో అండ్ సో. ఐ అటెండెడ్ మై జిఆర్ఈ టెస్ట్ ఇన్ ది ఈటీఎస్ ప్లాట్ఫామ్ ఇన్ ది మంత్ ఆఫ్ సెప్టెంబర్ 7th. ఐ గాట్ ది రిజల్ట్ ఆఫ్టర్ 2 వీక్స్ ఆఫ్ మై ఎగ్జామినేషన్ అగైన్ టుడే. వెన్ ఐ వాజ్ లాగిన్ ఇన్ టు ఈటీఎస్ ఐ క్రాస్ చెక్ మై స్కోర్ బట్ ఇట్ ఈస్ షోయింగ్ లైక్ స్కోర్ ఈస్ నాట్ అవైలబుల్. సో ప్లీజ్ ఐ హోప్ యూ respond to my mail soon and help me in this matter అని మెయిల్ చేసిన అనమాట. సో వాళ్ళు నెక్స్ట్ డే మనకి రిటర్న్ మెయిల్ సెండ్ చేశారు, థ్యాంక్ యూ ఫర్ యువర్ ఎంక్వైరీ, ఇన్ ఆర్డర్ టు యాక్సెస్ యువర్ జిఆర్ఈ ఫైల్ ప్లీజ్ సెండ్ అస్ ది ఫాలోయింగ్ అడిషనల్ ఇన్ఫర్మేషన్. అంటే వాళ్ళకి ఆ ఇన్ఫర్మేషన్ సరిపోలేదనమాట. సో ఇంకా అడిషనల్ ఇన్ఫర్మేషన్ కావాలంట. సో అడ్రస్ అండ్ అంతే కరెంట్ పోస్టల్ అడ్రస్, మీరు టెస్ట్ అయితే ఎక్కడ రాశారో ఆ అడ్రస్, ఈటీఎస్ ఐడి అండ్ అంతే 16-డిజిట్ అపాయింట్మెంట్ నెంబర్, టెస్ట్ డేట్ అనమాట. సో ఇవి మెన్షన్ చేస్తూ మనం మెయిల్ చేయాలి. సో మళ్ళీ నేను అవి మెన్షన్ చేస్తూ మెయిల్ చేసిన అనమాట. మీరు ఇక్కడ చూడొచ్చు, అడ్రస్, కరెంట్ పోస్టల్ మెయిలింగ్ అడ్రస్, ఈటీఎస్ ఐడి, 16-డిజిట్ అపాయింట్మెంట్ నెంబర్, టెస్ట్ డేటు, ఇవన్నీ మీరు స్కోర్ జిఆర్ఈ టెస్ట్ ఎప్పుడైతే రిజిస్టర్ అవుతారో దాంట్లో ఉంటుంది అనమాట. ఒకసారి చెక్ చేసుకొని, రిజిస్టర్ అయిన మెయిల్ చెక్ చేసుకొని ఇవన్నీ ఫిల్ చేయండి. సో ఇవన్నీ ఫిల్ చేసిన తర్వాత మనకి వాళ్ళు ఒకసారి మళ్ళీ మన జిఆర్ఈ ఎగ్జామ్ అనేది రివ్యూ చేస్తారు. సో రివ్యూ చేసిన తర్వాత మనకి మళ్ళీ ఒక మెయిల్ వచ్చింది. సో ఆ మెయిల్లో ఒక పీడిఎఫ్ అటాచ్ అయ్యిందనమాట. సో అది ఇప్పుడు మీకు చూపిస్తాను, చూడండి.
సో గైస్ ఇక్కడ మెయిల్ మీరు ఒకసారి వీడియో పాజ్ చేసుకొని చదవండి. దీంట్లో మన స్కోర్స్ జిఆర్ఎస్ స్కోర్స్ ఎందుకు క్యాన్సిల్ చేసారో మెన్షన్ చేసింది. సో ఇక్కడ నేను హైలైట్ చేస్తాను, ఒకసారి అది చదవండి, లేకపోతే మొత్తం పీడిఎఫ్ అయినా చదువుకోండి, అర్థమవుతుంది. సో సింపుల్గా తెలుగులో చెప్పాలంటే వర్బల్ రీజనింగ్ అండ్ అంతే క్వాంటిటేటివ్ రీజనింగ్ పోయిన సెక్షన్కి ఈ సెక్షన్కి మ్యాచ్ కాలేదు అండ్ అంతే టైమింగ్ కూడా సెట్ కాలేదని ఇచ్చారనమాట. ఒకసారి మీరు పాజ్ చేసుకొని చదవండి. సెకండ్ పేజీలో మనకి 2 ఆప్షన్స్ ఇచ్చారు, టెల్ అస్ టు క్యాన్సిల్ యువర్ స్కోర్స్ అండ్ రిసీవ్ ఏ ఓచర్ దట్ యూ కెన్ యూస్ టు రిజిస్టర్ ఫర్ అనదర్ షెడ్యూల్ అడ్మినిస్ట్రేషన్, టెల్ అస్ టు క్యాన్సిల్ యువర్ స్కోర్స్ అండ్ రిసీవ్ ఏ ఫుల్ టెస్ట్ ఫీ, ఫుల్ రిఫండ్ ఆఫ్ టెస్ట్ ఫీ. సో ఇక్కడ మనకి 2 ఆప్షన్స్ ఇచ్చారు. ఫస్ట్ ఆప్షన్ ఓచర్ కావాలా లేకపోతే ఫుల్ రిఫండ్ కావాలా, అంటే టెస్ట్ ఫీది ఫుల్ రిఫండ్ కావాలని. సో మన మళ్ళీ మనం వీళ్ళకి రిటర్న్ మెయిల్ చేయాలన్నమాట, ఏదో ఒక ఆప్షన్ సెలెక్ట్ చేసుకుని వాళ్ళు ఇచ్చిన టైంలో. సో నేను నాకు ఓచర్ కావాలని రిటర్న్ మెయిల్ పంపించిన, పంపించిన తర్వాత వాళ్ళు నా నేను మెయిల్ పంపించిన నెక్స్ట్ డేకి మళ్ళీ నాకు ఇలా ఒక మెయిల్ పంపించారు. దాంట్లో ఒక పీడిఎఫ్ ఉంది ఓచర్ సెండ్ చేసినట్టు, ఇక్కడ నేను చదువుతాను చూడండి. వీ హ్యావ్ రిసీవ్డ్ అండ్ కంప్లైంట్ విత్ యువర్ రిక్వెస్ట్ టు క్యాన్సిల్ యువర్ సెప్టెంబర్ 7 జిఆర్ఇ హోమ్ ఎడిషన్. ఏ రిఫండ్ ఆఫ్ యువర్ టెస్ట్ ఫీ హ్యాస్ బీన్ ఇష్యూడ్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ఓచర్. సో ఇఫ్ యూ విష్ యూ మే రిజిస్టర్ ఫర్ ఎనీ ఫ్యూచర్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ దిస్ టెస్ట్ యూజింగ్ ది ఓచర్ నెంబర్. ఇక్కడ నేను బ్లర్ చేశాను కదా, సో అది నా ఓచర్ నెంబర్ అనమాట. సో నేను నాకు వచ్చిన ఓచర్ తోటి జిఆర్ఇ ఎగ్జామ్ సెకండ్ టైం రాసిన అనమాట. సో మీకు కూడా ఇలా స్కోర్స్ నాట్ అవైలబుల్ అని వస్తే మెయిల్ చేయండి, ఖచ్చితంగా వాళ్ళు రిప్లై చేస్తారు. కాకపోతే బట్ పేషెన్స్ తోటి కొంచెం ఒక 2-3 టైమ్స్ మెయిల్ చేయండి, ఖచ్చితంగా రిప్లై వస్తుంది. ఒకవేళ మీకు స్కోర్స్ క్యాన్సిల్ అయినాయని వాళ్ళే మెయిల్ సెండ్ చేస్తే దాంట్లోనే మీకు ఓచర్ ఉంటుంది పీడిఎఫ్లో. సో అది యూజ్ చేసుకొని మీరు కూడా సెకండ్ టైం ఎగ్జామ్ రాసుకోవచ్చు. కాకపోతే మీరు ఆ ఓచర్ యూజ్ చేసుకొని టెస్టెడ్ సెంటర్ ఎగ్జామ్ ఇవ్వండి, ఎందుకంటే మళ్ళీ మీరు హోమ్ ఎడిషన్ రాసే మాత్రం స్కోర్ కార్డ్ క్యాన్సిల్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో మీరు టెస్టెడ్ సెంటర్ ఇవ్వండి. సో దిస్ ఈజ్ అబౌట్ ది టుడే వీడియో గైస్. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను అండ్ అంతే ఇన్ఫర్మేటివ్గా ఉందని అనుకుంటున్నాను. సో ఒకవేళ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ సో దట్ ఇట్ కీప్స్ మీ మోర్ మోటివేటెడ్ అండ్ క్రియేట్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్.